సిటీ ఇండియా న్యూస్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని కొందరు అక్రమార్కులు పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణ జరిపించామని అధికారులను ఆదేశించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కొంతమంది దళారులు పేదల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టికి తీసుకుపోయి విచారణ జరపాలని ఆదేశించినట్లు మంత్రి వివరించారు. పేద ప్రజల కోసం నిర్మిస్తున్న ఇండ్లపై అక్రమాలు సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఎవరైనా డబుల్ బెడ్రూమ్లు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి దళారుల బారి నుంచి దూరంగా ఉండాలని కోరారు. పేద ప్రజల కోసం ఎంతో కష్టపడి తాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. కొందరు దళారులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని, అమాయకులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు ఉచితంగా అందుతాయని ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని మంత్రి కోరారు.